కరోనా సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్లోని హాస్టల్స్ పైన పడింది. కరోనా భయంతో స్టూడెంట్స్ ఉద్యోగులు రూమ్స్ ఖాళీ చేస్తున్నారు. దీంతో ఏడాది నుంచి ఇబ్బంది పడుతున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. దీనికి తోడు బిల్డింగ్ రెంట్లు, కరెంటు ఛార్జీలతో పాటు తమ దగ్గర పనిచేసే వర్కర్లకు శాలరీలు ఇవ్వటం కష్టమవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. హైదరాబాద్ కి ఎంతో మంది మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగం చదువు కోసం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కువగా హాస్టల్లోనే స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చేతనపురిలోని సిరి డీలెక్స్ హాస్టల్లో ఉన్నాం. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ తెలుసుకుందాం. డేవిడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఉందండి, బిఫోర్ లాక్డౌన్ కంటే, లాస్ట్ ఇయర్ లాక్డౌన్ కంటే ముందు ఎట్లా ఉంటున్న పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంతమంది మీ దగ్గర స్టూడెంట్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు? మాకు చూస్తే పోయిన లాక్డౌన్ మార్చి 2020 మార్చి నుంచి ఈ 2021 మార్చి వరకు కూడా మాకు హాస్టల్స్ ఏం నడవలేదండి. ఈ మధ్యలో కొంచెం విద్యాసంస్థలు ఆ మధ్యలో ఓపెన్ అయినప్పుడు కొంచెం పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం క్రితం నుంచి మళ్ళీ పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ సడన్గా ఈ మధ్యలో విద్యాసంస్థలు ఓపెన్ చేసి మళ్ళీ మూసేసేసరికి అటు మేము ఇబ్బంది పడుతున్నాము, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు ఉండాలనా వెళ్ళాలనా తాత్కాలికం అన్నారు, లేకపోతే ఇది కొద్ది రోజులే మళ్ళీ ఓపెన్ చేస్తామని అంటున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి హాస్టల్ నడపాలంటే కూడా. మా దగ్గర కూడా ఎటువంటి కరోనా కేసులు ఏమి నమోదు కాలేదండి హాస్టల్స్లో. ఎందుకంటే మా దగ్గర అంతా పెద్ద పిల్లలే ఉంటారు, వాళ్ళకి ఒక అవేర్నెస్ కరోనా అంటే ఏందో ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకు కూడా సరే గైడ్లైన్స్ ఇస్తూ శానిటైజేషన్ అన్నీ చేస్తూ ఉన్నామండి. రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి అండి. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ 5% 10% పెంచాలని ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము ప్రతి నెల ఈ నెల వస్తారులే పిల్లలు, ఈ నెల వస్తారులే అని ఒక సంవత్సరం మించి ఎదురు చూస్తూనే ఉన్నాం. అన్ని హాస్టల్ పరిస్థితి కూడా అంతే ఉంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ హాస్టల్స్ నడిపే ప్రతి ఒక్క యజమాని కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఉద్యోగాలు లేక ఏదో తన కాలం మీద తాను బతికి తను పోషించుకుంటూ తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్టల్ నడుపుతున్నారు. కానీ దీనివల్ల ఏదో బాగా లాభాలు వచ్చి ఏదో చేసే అనే ఉద్దేశం కాదండి. హాస్టల్స్లో ఉంటున్న స్టూడెంట్స్ ఏమంటారు, చాలా వరకు అయితే వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాము. సో ఇక్కడ ఉండేటోళ్ళ ఒపీనియన్ ఏముంది తెలుసుకుందాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి హాస్టల్లో ఉంటున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, ఎట్లా? 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం మేము నోటిఫికేషన్కి. అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ స్టడీ చేసాము, లాక్డౌన్ వచ్చింది, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనే ముందు మళ్ళీ లాక్డౌన్ ఒకటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి కష్టపడి పంపిస్తున్న పేరెంట్స్ హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ కొట్టుకుందామని పోదామని ఉంటాం కదా, పేరెంట్స్కి కూడా హాస్టల్ ఫీజు పంపించాలంటే ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఆఫీస్కి, కొంతమంది ఇన్స్టిట్యూషన్స్కి అట్లా వెళ్తారు కదా. ఇంకా శానిటైజేషన్ అవన్నీ ఓకే, అదే కొంచెం భయం అవుతుంది లాక్డౌన్ చేయబట్టి. ఇంకా అలాంటి అంటే మా హాస్టల్లో అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి, అంకుల్ వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, శానిటైజర్, మాస్కులు, నో ఎంట్రీ అని చెప్పేసి. మీరు చెప్పండి, మనకి లాక్డౌన్ స్టార్టింగ్లో అయితే మంచి హెల్దీ ఫుడ్ అందరూ అందించారు. సో ప్రజెంట్ ఎలాంటి ఫుడ్ మీ హాస్టల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, సో ఏం చెప్తారు, ఈ హాస్టల్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందంటారు ఇంత లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా? నేను అంతకుముందు లాక్డౌన్ వచ్చినప్పుడు మొత్తానికి వెకేట్ చేసి వెళ్ళిపోయాను అన్నమాట. కానీ ఇక్కడ ఈ హాస్టల్లో నేను ఇంటికి వెళ్ళాలి అని నాకు ఆలోచన రాదు. ఇక్కడ ఉండి చదువుకోవడం కూడా బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అంత మంచిగా మంచి ఏర్పాట్లు చేసింది మా హాస్టల్ అంకుల్. ఇంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు, చాలా దూరంలో మీరు ఉంటున్నారు, ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి భయపడుతూనే ఉంటారు కదా, సో ఇంట్లో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మీకు? అందరూ అదే చెప్తారు, ప్రికాషన్స్ తీసుకోమని, జాగ్రత్తగా ఉండమని. ఆల్మోస్ట్ అందరూ అయితే ఇంటికే రమ్మంటున్నారు. నోటిఫికేషన్ వేస్తాడేమని ఒక చిన్న ఆశతోటే ఉంటున్నాం ఈ హాస్టల్స్లో. ఆయన నోటిఫికేషనే వేస్తలేడు, నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఇంతకుముందుకు హాస్టల్ మొత్తం కలకలలాడేది, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు, కాకపోతే మొత్తం ఏ రూమ్ చూసినా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా, ఎట్లా ఉంది? వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? వేరే దానికి ఏ దానికి లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్కే కరోనా వస్తుందంటే దానికి ఒకదానికే బాధ అనిపిస్తుంది. అన్నీ ఓపెన్ ఉన్నాయి, ఒక్క ఎడ్యుకేషన్ సిస్టమే ఓపెన్ చేయకుండా బంద్ చేసిండ్రు. అన్నిట్లో కరోనా రాదు కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే కరోనా వస్తుందేమో మాకు తెలియదు మరి. ఎట్లా ఉంది హాస్టల్లో? హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మేము ఈ కరోనా పాండమిక్లో కూడా ఉండే హాస్టల్లోనే ఉంటున్నాం. హెల్దీ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడనే ఉంటున్నాం. మొత్తానికైతే కలకల్లాడే హాస్టల్స్ అన్నీ కూడా నిశ్శబ్దంగా నిరాశగా మిగిలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీకాంత్, మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.